ఈరోజు మాననీయ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమారిష్టకు నిరసనగా మన పవిడపాడు గ్రామ పంచాయతీ దగ్గర నిరాహార దీక్ష ఒక్కరోజు చేయాలని నిర్ణయించుకున్నాను. దీనికోసం నేను మన ఊరు చుట్టుపక్కల గ్రామాలన్నిటి నుంచి అందరినీ పిలుపునిచ్చాను నేను రమ్మని సంఘీభావం కొట్టడానికి. కాకపోతే మేము 10 గంటలకు అక్కడ చేరుకునే టైంకే పోలీసులు వచ్చేసి మమ్మ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారండి. అయినా కూడా మేము గంటసేపు అక్కడే కూర్చొని మా నిరసన తెలియజేయడం జరిగింది ఈ రోజున. అలాగే తీసుకొచ్చి ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చామండి. ఆయన అక్రమ అరెస్ట్కి నిరసన తెలియజేసినందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మేము చాలా శాంతియుతంగా ఎటువంటి స్లోగన్స్ చేయకుండా ఎవరిని మేము పిచ్చిపరచకుండా పార్టీలకు అతీతంగా నేను స్వచ్ఛందంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఆయన కోసం దీక్షను అనేది చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ఇలా ఈ పోలీసులు వీళ్ళేంటంటే ఇలా మమ్మల్ని అడ్డుకోవటం ఇలా అరెస్ట్ చేసి తీసుకురావటం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అన్ని వైపుల నుంచి కూడా. దీన్ని అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ సపోర్ట్ చేయాలని ఆయన ఈరోజు ఉన్న ఈ పరిస్థితిని మనం అందరూ అర్థం చేసుకొని ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాం.